ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ భార్యతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల 27వ తేదీన అలాగే మీ ఇంట్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలతో కూడా ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ తోటి ఉద్యోగులు కానీ స్త్రీలు మీ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర ఎవరైనా సరే స్త్రీల మూలకంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల 27వ తేదీన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇద్దర మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఈ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అది ఇద్దర మధ్య గొడవకు దారితీస్తుంది అలాగే వాగ్వివాదాలకి దారితీస్తుంది ముఖ్యంగా మీ భార్యతో మీరు చాలా సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఇద్దర మధ్య కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణంగానే ఏదైనా పరిస్థితుల్లో ఏర్పడితే మీరు అక్కడితో మీరు మౌనం వహిస్తే కనుక ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది అంతేగాని ఆవిడేదో మాట్లాడిందని మీరు ఇంకో రెండు మాట్లాడితే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది ఆ రప్చర్ అయ్యి ఇద్దరి మధ్య కూడా ఘర్షణ పెరిగి వాగ్వివాదాలు పెరిగి అది పెద్ద సమస్యగా మారుతుంది దానివల్ల ఏంటంటే మీ వైవాహిక జీవితం దాంపత్య జీవితం డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ కుటుంబంలోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీ అమ్మ కానీ లేకపోతే అత్తయ్య కానీ లేకపోతే సోదరీమణులు కానీ ఇలాగ ఎవరున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశకావేశాలకు లోన కావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత నిర్ణయాలు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నోటి మాటను కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఫిమేల్ ఎనిమీస్ కూడా ఉంటారు అంటే ఫిమేల్ శత్రువులు శత్రువుల్లో కూడా ఆడ శత్రువులు అనమాట మహిళలు అనమాట మహిళలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే కొత్తగా పరిచయమైన అమ్మాయిలు ఉంటారు కొత్తగా పరిచయమైన మహిళలు ఉంటారు ఈ కొత్తగా పరిచయం వాళ్ళతో మీరు కొత్త కదా కొత్త వింత అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి బిహేవియర్ ఎట్టి పరిస్థితుల్లో కూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొత్త వారితో కొత్త అమ్మాయిలతో కొత్త పరిచయస్తులతో ముఖ్యంగా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళ వల్ల మీకు గౌరవం తగ్గే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఏదో రకమైన ఒక అనాలోచితమైన సంఘటన జరిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అనారోగ్యంతో ఎవరన్నా బాధపడుతుంటే కేర్ఫుల్గా ఉండండి మీ యొక్క వ్యవహార సరళిని మార్చుకోండి వ్యవహార శైలిని మార్చుకోండి అలాగే ఎవరితో కూడా వాగ్వివాదాలకు దిక్కండి ఘర్షణలకు దిక్కండి అలాగే దెబ్బలాట్లకి దిక్కండి అలాగే మీ భార్యకి ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మీ భార్య ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల మీ భార్య ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి సాధారణంగానే శత్రువులు ఎక్కువ ఉంటారు చుట్టూ వాళ్ళ శత్రువులే ఉంటారు కుంభరాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కూడా ఈ 27వ తేదీని కూడా ఈ రాశికి చెందిన జాతకులు వాళ్ళ యొక్క శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శత్రువులను నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రాంగ్ గైడెన్స్ వల్ల వాళ్ళు ఇచ్చే రాంగ్ ప్రాపగండా వల్ల మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలన్నింటిలో కూడా మీరు
ఆచితూచాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేయకూడదు, ఓవర్గా బిహేవ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా మీరు బిహేవ్ చేయకూడదు. ఖచ్చితంగా కూడా కొత్త వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అలాగే మీ చుట్టూ ఉంటారు బంధువులు, వాళ్ళలోనే మీకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. మీ చుట్టూ ఉంటారు స్నేహితులు, వాళ్ళలోనే ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. వాళ్ళ పట్ల కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎవరితో కూడా మీరు జరిపేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని, ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఎవరికీ కూడా షూరిటీ సంతకాలు చేయకండి, హామీ పత్రాల మీద సంతకాలు చేయకండి, ఎవరికీ కూడా భరోసా ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి లావాదేవీలకి మీరు పూచీకత్తు ఉండకండి. ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో విధంగా ఎక్కడో దిక్కున టార్గెట్ అయిపోతారు. ఖచ్చితంగా దాని నష్టాన్ని కుంభరాశికి చెందిన జాతకులు భరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ బంధువులకి మీకు కొన్ని మనస్పర్ధలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసే పనులు కానీ మీరు చేసే పనులు వాళ్ళకి కానీ, వాళ్ళు చేసే పనులు మీకు కానీ వచ్చి కొంచెం ఇబ్బందులు పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా బంధువుల నుంచి మీరు మౌనంగా ఉండిపోండి, కామ్గా ఉండిపోండి, ఓర్పు సహనాలతో మీరు ఉండిపోతే చాలా వరకు మీకు పరిస్థితులు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రోజున మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన పనుల విషయంలో ఎట్టి పరిస్థితి కూడా మీరు లేజినెస్గా, అంటే మీరు సోమరితనంతో మీరు ఉండకూడదు. ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసుకోండి, ఎంత అర్ధరాత్రైనా పర్వాలేదు, ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసుకోండి, నెక్స్ట్ డేకి మాత్రం ఆ పనులు మిగల్చకండి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అంటే మనకు ఆదాయం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఒక రకమైన క్యాలిక్యులేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఖర్చులు అదుపులో ఉంటాయి. కుంభరాశికి చెందిన ప్రతి జాతకురాలు కూడా అటువంటి క్యాలిక్యులేషన్స్తో మీరు ఈ నెల 27వ తారీఖున గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ. ఎందుకంటే మీ మీద ఈర్ష్యాద్వేషాలు, ఈ ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా బదనాం చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా మీ పేరు కీర్తి ప్రతిష్టలను తగ్గించాలని వారు ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారు. కాబట్టి అలాంటి వారి పట్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఏకాగ్రత పెట్టుకోవాల్సిన చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే ఎవరైనా సరే, విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విదేశాల్లో ఉద్యోగాలు చేద్దామని, విదేశాల్లో చదువుకుందామని, అలాగే విదేశాల్లో సెటిల్ అవుదామని ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తానన్న వాళ్ళ గురించి పూర్తి సమాచారం మీరు సేకరించాలి. ఎందుకంటే ఇక్కడ ఏజెంట్లు ఎక్కువగా ఉంటారు, మీడియేటర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని,
వాళ్ళు నిజంగా మంచివాళ్ళా చెడ్డవాళ్ళా, వాళ్ళు మోసం చేస్తారా డబ్బు కాజేసి మోసం చేస్తారా అనేది ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదన్న విషయాన్ని, మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీరు అనాలోచితంగా ఎలాంటి ఆలోచన లేకుండా కనుక వాళ్ళకి డబ్బుకి ఇస్తే వాళ్ళు మోసం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కడుపుకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాల్లో అలసట ఉంటుంది, ఒత్తిడి పెరుగుతుంది, ప్రయాణాల్లో ఒత్తిడి పెరిగిపోయి అలసట వస్తుంది. బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, బయట ఫుడ్స్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. లేకపోతే ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావచ్చు, అడుగుదలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు మీ భార్యకి సంతానానికి కూడా అనారోగ్య విషయంలో మీరు కొంచెం ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా ఎంతో కొంత జాప్యం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కూడా సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా చేస్తే కనుక చాలా వరకు మీకు విజయాలు సిద్ధిస్తాయి. అనాలోచిత నిర్ణయాలు, అలాగే అనాలోచితంగా కూడా మీరు పెట్టుబడులు పెడితే కనుక ఇబ్బందుల పాలవుతారు. అందువల్ల కేర్ఫుల్గా మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్స్తో కనుక ముందుకెళ్తే కనుక చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే, యువత ఎవరైతే ఉంటారో వారు సిన్సియర్గా మీరు హార్డ్ వర్క్ చేయండి. సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉండడానికే ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల్లో మీకు ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఆ ఒత్తిడి పెరగడంతో మీరు కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఆ ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే మీరు రెండు మాటలు ఎదుటి వ్యక్తిని అనే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా ఏ మాట కూడా మాట్లాడకుండా ఉండటం మంచిది. అలాగే కోపాన్ని కూడా ఈ రాశికి చెందిన జాతకులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోపాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. అందువల్ల ఏదైనా మనం ఒక మాట అంటున్నప్పుడు అది ఎదుటి మనిషి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాడా లేదా అనే విషయాన్ని గమనించి మీరు ఆ మాట అనాల్సిన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానికన్నా మీరు ఏమీ మాట్లాడకుండా ఉంటవే బెటర్ అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజంతా కూడా మీరు సూర్య ఆరాధన చేయండి, సూర్య అష్టకాన్ని మీరు పఠించండి, అలాగే ఆదిత్య ఉదయాన్ని కూడా మీరు చదువుకోండి, దాంతోపాటు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మీరు చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు చదవండి, భుజంగ స్తోత్ర పఠనం కూడా మీరు చేయండి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు దాకా కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందించే ఈ సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందించేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందించమని మేము సవినయంగా ప్రార్థిస్తున్నాం. మీరు పెట్టే లైక్లు కానీ కామెంట్లు కానీ షేర్ల వల్ల ఈ కార్యక్రమం ఇంకొంతమందికి చేరి ఇంకొంతమందికి ఉపయోగపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు కూడా విద్యాదానం చేసినంత పుణ్యఫలాలు లభిస్తాయి.
ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.